SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ విశాఖలో ఘోరం జరిగిపోయింది. హార్బర్ లో ఒక్కసారిగా జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంతో మత్స్యకారులు అయితే తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు, జెట్టీలో ఉన్నటువంటి 100 బోట్లు అలా అగ్నికీలలో కాలి బూడిదైపోతూ ఉంటే వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి. అసలు ఏం జరిగింది ఎలా జరిగిందో తెలియదు, కానీ మత్స్యకారులకు అయితే ఇదొక చీకటి రోజు అని చెప్పాలి. ఇక్కడ చాలామంది ఓనర్స్తో కూడా మనం మాట్లాడాం. బోటు ఓనర్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్లో, అంటే జెట్టీలో తమ ఎక్స్పీరియన్స్, 40 ఏళ్ళు 50 ఏళ్ళలో కూడా ఇలాంటి హిస్టరీ అనేది ఎప్పుడు చూడలేదు, ఇంత దారుణమైన ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం ఎప్పుడు చూడలేదు అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం అడిగి తెలుసుకుందాం. అంతపాటు మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ గారు ఉన్నారు. మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, అసలు ఏం జరుగుంటుంది అంటున్నారు? సుమారుగా 11 గంటల ప్రాంతంలోని ఒక బోటు అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా రావడం జరిగింది. నేను వచ్చేసరికే, అంటే ఇప్పుడు మనకి ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువగా వేస్తూ ఉంటాయి ఈ సమయంలోని, జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా తుఫాన్ వస్తుందని చెప్పి భయపడుతుంటాం ఈ నెలలో. ఎందుకంటే దాదాపుగా 92లో వచ్చిన తుఫాన్ వలన 45 మంది వరకు చనిపోయారు ప్రాణ నష్టం తుఫాన్లో. కానీ ఈరోజు అనుకోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఫిషింగ్ హార్బర్ ఎస్టాబ్లిష్ 45 సంవత్సరాలు అవుతుంది. ఇంత డిజాస్టర్, ఇంత ప్రమాదం అనేది ఎప్పుడూ కూడా మత్స్యకారులకి బతుకుల మీద కొట్టే విధంగా ప్రమాదం అనేది ఇదే మొదటిసారి. అసలు మాకైతే ఏం మాట్లాడలో కూడా అర్థం కావట్లేదు. దాదాపుగా 1500 నుంచి 2000 మంది బతుకు తెరు పోయింది ఈరోజు. 100% అండి, ఇది ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఇది ఒక చీకటి దినంగానే మనం పరిగణించాలి. 2000 మందికి ఉపాధి పోయింది. దాదాపుగా ఒక్కొక్క బోటు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉన్నటువంటి బోట్లు దాదాపుగా 100 బోట్ల వరకు ఈ డిజాస్టర్లోని కాలి బూడిదైపోయి కుటుంబాలని ఇప్పుడు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోయి బోటు వానరులు మొహాలు చూడాలంటే కూడా తెల్లవారు. కొంతమందికి అయితే ఇంతవరకు కూడా వాళ్ళ బోటు ఇలాగా అగ్నికి కాలిపోయింది, వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అనే సంఘటన కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బోట్లు ఇక్కడ కట్టి గ్రామాలకు పండగలకనో వెళ్ళి వాళ్ళు సమయం పొద్దునకే తెలుస్తుంది. ఇంకా వాళ్ళు ఇంకా కొందరికైతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గచ్చంతలేటువంటి కుటుంబాలు కూడా ఈరోజు మనం చూసేది. ఇందాక ఒక అబ్బాయి అయితే నీటిలో దూకేస్తా అంటే అతన్ని ప్రభుత్వం తరఫున ఏదో ఒక మాట్లాడి ఏదో ఒక సాయం జరిగేలా ప్రయత్నం చేద్దాం, చావు పరిష్కారం కాదని చెప్పి వాదార్చన జరిగింది. అంటే ఇంకా మత్స్యకారుడికి ఈ ఫిషింగ్ హార్బర్ అనేది అన్నం పెట్టదు తప్ప ఇంకేం బ్రతుకుతారు, ఇంకేట్లేదు, ఇంకోటి చేత కాదు. ఏదైనా చేపలు వేట చేసుకోవాలి, ఈ బోటు ద్వారానే బ్రతకాలి. అటువంటిది ఏదైతే జీవనాధారం ఉందో ఆ జీవనాధారం పోయింది. దట్టమైన పొగ అలముకుంది, మొత్తం హార్బర్ అంతా చిమ్మ చీకట్లు కమ్మేశాయని చెప్పొచ్చు. ఇంకొక వైపు ఒక్కొక్క సిలిండర్ పేలుతుంటే ఇక్కడ మాట్లాడిస్తున్నప్పుడు వస్తున్నటువంటి శబ్దాలకే ప్రతి ఒక్కరి గుండెల్లో దడ పుడుతోంది. ఏం జరగబోతోంది అనేది నిజానికి కొంతమంది బోటు ఓనర్స్తో కూడా మనం మాట్లాడాం. ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందంటే పక్కనున్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ కానీ ఆ అగ్ని కేలలు ఏమైనా అంటుకుంటే కనుక విశాఖపట్నానికి తీవ్రమైన నష్టం జరిగి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఆ గంగమ్మ తల్లే కాపాడింది అంటున్నారు. ఈ స్థాయిలో ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఒక్క మత్స్యకారుడు కూడా ఏమీ జరగకుండా ఉండటం కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆనందించదగ్గ విషయమే. కేవలం బోట్లు మాత్రం 100 బోట్లు ఇందులో పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి, బూడిదైపోయాయి అని చెప్పొచ్చు. 4-5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా మంటలు ఏమాత్రం అదుపులోనికి రావట్లేదు కదా, అంతకంతకు ఎగసి పడుతున్నాయి. ఒక్కొక్క బోట్లో ఖచ్చితంగా సిలిండర్ అనేది ఉంటుంది. వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు వంటది చేసుకోవడానికి ఒక్కొక్క బోట్లోనైతే కావలసినటువంటి ఫిషింగ్ పడే వరకు కూడా 10 రోజులు 20 రోజుల వరకు కూడా సముద్రంలో ఉండిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో కావలసినటువంటి ఆయిల్, డీజిల్ ఇలాంటివన్నీ కూడా స్టోరేజ్ ఉంటాయి. కాబట్టి మంటలు మాత్రం అతి తీవ్రంగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఏమాత్రం అదుపు రావటం లేదు.
సో ఇప్పుడు మీరు మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మనం మాట్లాడినప్పుడే ఆయన గుండెల నిండా బాధ, కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి. రేపేం జరగబోతోంది? ఇప్పటికీ కూడా ప్రమాదం రాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఈ లొకాలిటీలో స్థానికంగా ఉన్నటువంటి ఓనర్స్ మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది బోటు ఓనర్స్కి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలీదు. ఉదయం వాళ్ళు కుటుంబ సభ్యులతో వస్తే హార్బర్లో పరిస్థితి ఏంటి ఊహించడానికి చాలా కష్టంగా ఉంది అంటున్నారు. ప్రభుత్వం మంచి మనసుతో చొరవ తీసుకోవాలి, అలాగే అన్ని పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అంటున్నారు. ఎందుకంటే కేవలం గంగమ్మ తల్లినే నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు హార్బర్ని నమ్ముకొని బ్రతుకు తెరువు కోసం ఇక్కడ పనిచేస్తున్నారు. చాలామంది ఓనర్స్ అయితే మాత్రం వాళ్ళకి నష్టం జరిగినా కూడా బోట్లను ఆపకుండా ఫిషింగ్కి పంపిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా హార్బర్లో రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇదొక ఘోరమైన సంఘటన అంటున్నారు. హార్బర్ ప్రారంభమై 45 సంవత్సరాలు అవుతోంది. ఈ హిస్టరీలోనే ఇదొక బ్లాక్ డేగా కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఉదయం అయినప్పటికీ ఇంకా ఎంతమంది ఆవేదన, ఎంతమంది కన్నీటి రోదనలు వినాల్సి వస్తుందో భయమేస్తోంది అంటున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఏదేమైనా కూడా తీవ్రమైనటువంటి బాధాకరమైన సంఘటన అని చెప్పొచ్చు. మరి వీళ్ళందరికీ ఓదార్పు ఏంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న.